సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. మీరు మెచ్చే చంద్రబాబు లేదా ఇతర నాయకుల గురించి అందరికంటే ముందుగా మీకే అప్డేట్ రావాలంటే గంట సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయాలి. ఒక బాధ్యత గల మంత్రి స్థానంలో ఉండి కొద్దిగా కూడా అర్థం లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అలాగే ఆయన మాట్లాడే మాటలతో పాటుగా ఆయన మాట్లాడినటువంటి కీలక అంశాల మీద కూడా వారు చర్య తీసుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా తిరుపతి కొండ మీద కూడా రాజకీయాలు మాట్లాడడం ఏంటి అంటూ బీజేపీ నేతలు సీరియస్ అవుతున్నారు. వైకాపా యొక్క దిగ్జారుడు రాజకీయాలను చూస్తే మాకు కోపం వస్తోంది అంటూ బీజేపీ మండిపడింది. తిరుమల ఆలయంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పట్ల చర్యలు తీసుకోవాలని నేరుగా పోలీసు ఫిర్యాదు చేసింది. జగన్మోహన్ రెడ్డి శ్రీవారి దర్శనం చేసుకునేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని పేర్కొంది. ఈ సందర్భంగా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలకి వైకాపా కేర్ ఆఫ్ అడ్రస్ అయిందంటూ సీరియస్ వ్యాఖ్యలే చేశారు. మంత్రులు ఏం మాట్లాడుతున్నారో సీఎం జగన్ పరిశీలించాలని అన్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి గుడిని నీ అమ్మ మొగుడు కట్టించాడా అంటూ మంత్రి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని, అలాగే డిక్లరేషన్ ఎవరికి ఎందుకు ఇవ్వాలని మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ వ్యక్తి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని తెలియదా అని ప్రశ్నించారు. డిక్లరేషన్ ఇవ్వాలని చట్టంలో ఉందని తెలిసి కూడా అహంకారణ ధోరణితో మాట్లాడుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్త్రఫ్ చేయాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే భానుప్రకాష్ రెడ్డి యొక్క మాటల వెనకాల ఢిల్లీ పెద్దల యొక్క సపోర్ట్ ఉందనే మాట వినిపిస్తోంది. బీజేపీ హైకమాండ్ తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక సునిశ్చిత అంశం మీద కొడాలి నాని మాట్లాడడం పట్ల సీరియస్ అయిందని, అందుకే లోకల్లో ఉన్నటువంటి బీజేపీ క్యాడర్ ని అప్రమత్తం చేసిందని అంటున్నారు. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంత మంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.